భద్రాద్రి జిల్లా బాలవంచ ట్రిపుల్ ఆర్ సినిమా టికెట్లకు లొల్లి. ఫ్యాన్స్ కు బ్యానర్లు కట్టిన అభిమానులకు టికెట్లు ఇవ్వకుండా యాజమాన్యాలు బ్లాక్ లో టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపణ. సినిమా హాల్ ముందు ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్న అభిమానులు బెనిఫిట్ షో పేరుతో ఒక్కో టికెట్ 500 నుండి 600 వరకు యాజమాన్యం బ్లాక్ లో అమ్ముకుంటుందని, వేలకు వేలు ఖర్చు పెట్టి బ్యానర్లు కట్టిన అభిమానులకు టికెట్లు ఇవ్వకుండా యాజమాన్యం చేస్తున్న అక్రమ వ్యాపారాన్ని అధికారులు అడ్డుకోవాలని అభిమానులు కోరుతున్నారు. మేనేజర్ థియేటర్ వాళ్ళు చేస్తున్నారు దుర్భాగ్యం తప్ప వేరే విషయం ఏమి లేదు. ఇందులో మొత్తం అసలు టికెట్లు ఎన్ని ఎట్టిపోతున్నాయి కూడా తెలియదు. అధికారులు కూడా దీనికి కూడా ఏం మాట్లాడే పరిస్థితిలో ఉన్నారు. ఏం చేస్తారా ఈ థియేటర్ యాజమాన్యం ఏం చేస్తుందో కూడా తెలియట్లేదు. యాజమాన్యం మొత్తం కూడా ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తట్లేదు. ఎక్కడికి పోయినా కూడా వాళ్ళు ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారని పిలుస్తున్నారు తప్ప ఏం చేస్తున్నారు తెలియదు. ఇళ్ళక్కడ కూర్చొని వాళ్ళకి వీళ్ళు పిలిచి టికెట్లు ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారో కూడా తెలియదు. అడిగితే వాళ్ళకి ఇచ్చారు వీళ్ళకి ఇచ్చారు అని చెప్తున్నారు. వాళ్ళ పేరు వీళ్ళ మీద వాళ్ళ మీద ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. బ్యానర్లు కట్టిన పిల్లగాళ్ళకి ఒకటి వాళ్ళకు మెగా ఫ్యాన్స్ టికెట్లు మెగా ఫ్యాన్స్ కట్టినాడు ఫ్లెక్సీ వాళ్ళకు కూడా టికెట్లు ఇవ్వలేదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కట్టిన బ్యానర్ పిల్లగాళ్ళకి కూడా టికెట్లు ఇవ్వట్లేదు. అడిగి మళ్ళీ బ్యాన్ ఉంటే ఆ అధ్యక్షులు కూడా ఉన్నాయి. వీళ్ళని అడుగు వాళ్ళని అడుగు అని వాళ్ళు చెప్తున్నారు. వచ్చి నా మీద